హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ స్మార్ట్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను హోటల్ స్టైల్లో మసాలా ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో, చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ప్రొసీజర్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చెక్క చూసేసి ఖచ్చితంగా మనం ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూద్దాం. ఫ్రెండ్స్, దానికి కావాలి ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ బాగా హీట్ అయ్యాక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇక్కడ పసుపు, ఉప్పు, కొంచెం కాస్త ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసి, ముందుగా మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదా, వాటిని బాగా ఫ్రై చేసేసుకుందాం. ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకొని కర్రీలో వేయటం వలన, కర్రీ చేయటం వలన చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ మసాలా కర్రీ. సో మసాలా కర్రీ అన్నాం కాబట్టి మనం మసాలాస్ ఇలా రెడీ చేసుకొని బాయిల్డ్ ఎగ్స్ని ఒక 5 మినిట్స్ పాటు బాగా బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆ ఎగ్స్ని మనం ఫ్రై చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ తినేటప్పుడు కూడా, మరి ఇంకొక ఎక్స్ట్రా ఎగ్ తినేటట్టు కూడా ఉంటుంది. పిల్లలకు, పెద్దలు అందరూ కూడా చాలా చాలా లైక్ చేస్తారు. మీకు కూడా నేను ఇష్టమని చెప్పేసి ఇలా తయారు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అదే ప్యాన్లో మరి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకొని, ఇందులో ఈ ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. మనం ఈ ఆయిల్లో జీలకర్ర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం 2 నుంచి 3 పచ్చిమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకుందాం. సో ఆ జీలకర్ర, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసి ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో గ్లాసీగా వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకుందాం. చాలా సింపుల్గా ఫ్రెండ్స్, ఇది ఎగ్ కర్రీ కాబట్టి మనకి ఆనియన్స్, టొమాటోస్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అది బెస్ట్ అపాన్. ఎంతమంది మనకి, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో దాని ప్రకారం మీరు క్వాంటిటీని పెంచుకోండి. సో ఫ్రెండ్స్, ఆయిల్లో బాగా ఈ ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్స్ చూడండి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఈ ఆనియన్స్ మరియు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసాం కదా, అది పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని అందులో వేసినట్లయితే, సో ఇది అన్నీ కలిపి మిక్స్ అయిపోయేసి చాలా గ్రేవీలాగా తయారైపోతుంది. సో ఇప్పుడు మనకి ఆ టొమాటోస్ మగ్గాలి అంటే 1-3 నిమిషాల పాటు మనం మూతని ఉంచుకొని బాగా మగ్గించుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు ఒక గ్రేవీలాగా, ఒక జ్యూసీగా రెడీ అయిపోతుంది. చూడండి, మెత్తగా గ్రేవీలాగా రెడీ అయిపోయింది. మనకి ఇంకెటువంటి ఎక్స్ట్రా అడిషనల్గా ఏది యాడ్ చేయకుండానే మనకి గుజ్జులాగా తయారైపోయింది. ఇప్పుడు అన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే వేయించి దంచిపెట్టిన జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఈ గ్రేవీ మొత్తం కూడా కలిసేలాగా బాగా ఫ్రై చేసేసి బాగా కలుపుకునేసేద్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా, అన్ని స్పైసెస్ కూడా ఈ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్నాక మనకి వాటర్ ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో అనేది మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం. సో ఇలా 2 మినిట్స్ పాటు క్లోజ్ చేసేసి ఆ స్పైసెస్ అంతా ఉడికేలాగా చూసుకుందాం. సో చూసారు కదా, ఇప్పుడు మనకి ఆ స్పైసెస్ అన్నీ కూడా బాగా మగ్గిపోయి ఉంటాయి ఆయిల్లో. ఇప్పుడు వాటర్కి, మనకి క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసేసుకుందాం. సో కొంచెం గ్రేవీగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవచ్చు, లేదు కొంచెం చిక్కగా కావాలి అనుకున్న వాళ్ళు కూడా కొంచెం వాటర్, 1/2 గ్లాస్ అలా వాటర్ యాడ్ చేసేసుకొని, ఆ వాటర్ కూడా ఆ మసాలాకు పట్టి గ్రేవీ దగ్గర పడే వరకు మనం 5 నిమిషాల పాటు మూతను ఉంచి బాగా ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి 99% మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు, చాలా చాలా రైస్ లేకి, పుల్కా లేకి, చపాతీ లేకి, అద్దుకోవడానికి, అలా అన్ని రెసిపీస్కి కూడా సైడ్ డిష్గా, బెస్ట్ సైడ్ డిష్గా మనకి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. సో ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఇలాగే కావాలి అంటే, ఇంకా మన ఎక్కువ మెంబర్స్ ఉన్నారంటే ఇంకా ఎక్స్ట్రా ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో సింపుల్గా నోరూరించే హోటల్ స్టైల్ మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసి ఒకసారి ఎలా వచ్చిందో మీకు మీ కమెంట్స్ని మాకు ఖచ్చితంగా తెలియజేయండి. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. అంతే, ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని మరి ఒక 2 నిమిషాల పాటు మనం మూతని కానీ ఉంచినట్లయితే ఈ ఎగ్స్ కూడా మసాలా అనేది బాగా పడుతుంది. ఎగ్ తినేటప్పుడు అన్ని స్పైసెస్ అనేది ఎగ్లో మనకి కన్సిస్టెన్సీగా కనిపిస్తుంది. ఇదే ఫ్రెండ్స్, ఇంక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని హ్యాపీ హ్యాపీగా తినేద్దామా. థ్యాంక్ యూ.